ఈరోజు మన మధ్య ఈరోజు మన మధ్య అందరు నాయకులు వచ్చారు. కొడంగల్ ప్రాంతం దగాపడ్డ ప్రాంతం, కొడంగల్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, మొదటి నుంచి కూడా దూరాలకు వెళ్ళి ఈ భూమిని నడపాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి కలిసిన గడ్డ. ఆ గడ్డ మీద ఈరోజు అధ్యక్షులు రావడము నిజంగానే మనకు మన కార్యకర్తల కాంగ్రెస్ పార్టీలు మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతిస్తూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మీ అభిమాన నాయకులు తెలంగాణ యువతకు ఆదర్శమైన రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. మిత్రులారా, మన కొడంగల్ భూమి మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కాలు పెట్టడం ద్వారా రాహుల్ గాంధీ గారు మన కోస్గి గడ్డ మీద కాలు పెట్టడం ద్వారా మన గడ్డ పునీతమైంది. 1978 ఎన్నికలప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన కోస్గి బస్ స్టాండ్ పక్కన, ఈనాడు శాంతినగర్ ఎక్కడైతే ఉందో అక్కడ నీళ్ల ట్యాంకర్ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన కోస్గికి రావడం జరిగింది 40 సంవత్సరాల క్రితం. ఆనాడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 175 శాసనసభ స్థానాలు సంపాదించి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సుదీర్ఘమైన 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడడానికి, ప్రజాకూటమిని గెలిపించడానికి కాంగ్రెస్ టీడీపీ సిపిఐ పెద్దలు కోదండరాం గారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనల్ని గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి ఢిల్లీ నుంచి మన గల్లీకి శ్రీ రాహుల్ గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండు. మన గెలుపు ఖాయమైంది రాహుల్ గాంధీ గారు మన గడ్డ మీద కాలు పెట్టిన క్షణమే. ఇవాళ 9 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే 2009లో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడికి పంపిస్తే నేను ఆనాడు అడ్రస్ ఎత్తుక్కుంటా ఇక్కడ వచ్చి నామినేషన్ వేస్తే 14 రోజుల్లో 7,000 అఖండమైన మెజారిటీతో గెలిపించి నన్ను మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మిత్రులారా. 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి కొడంగల్ ఎక్కడున్నది అంటే ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితి. కొడంగల్ అని మనం చెప్తే ఇతరులు వరంగల్ అని అవహేళన చేసేటోళ్ళు. అక్కడి నుంచి గల్లీ నుంచి రాజధాని వరకు కొడంగల్ గలాన్ని వినిపించి కొడంగల్కు ఒక ప్రత్యేక గుర్తింపును తేవడం జరిగింది మిత్రులారా. 2014 ఎన్నికలలో మీ అభిమాన నాయకుడిగా రెండవసారి నిలబడితే 15,000 మెజార్టీతోని ఆశీర్వదించి ఈనాడు మీ ముందర నిలబడే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చిండ్రు మిత్రులారా, ధన్యవాదాలు. అయితే రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా రాహుల్ గాంధీ గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కుటుంబంలో కలవడం జరిగింది. గల్లీలో ఉన్న మన గలాన్ని ఢిల్లీ వరకు ఆహ్వానించి ఈ 3 నెలల జెండా మనకు కప్పి ఈ రాష్ట్రానికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి మన కొడంగల్ నియోజకవర్గ ఆత్మ గౌరవాన్ని నలు దిశలా వ్యాపించడానికి రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇవాళ కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా,
కేసీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం, స్వయం పాలన కోసం పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఇవాళ కేసీఆర్ మన మీద కత్తి కట్టిండు. కత్తి కట్టిన కేసీఆర్ ఈ నాలుగేండ్లలో 39 కేసులు పెట్టిండు నా మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాని. అయినా 40 రోజులు జైల్లో పెట్టినా కూడా భయపడలే. మీరు నాకు అండగా ఉన్నంత కాలం, చివరి శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వెయ్యడానికి మీరు అండగా ఉన్నంత కాలం పోరాటం చేస్తా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నారు.